గుంటూరు జిల్లా పిడుగురాలలో అంజుమన్ కమిటీ అధ్యక్షుడు ఎండి ఉస్మాన్ ఆధ్వర్యంలో ముస్లింల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గురజాల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం 2 నెలల్లో ఎన్నికలు జరుగుతాయనగా ముస్లింలకు మంత్రి పదవి ఇచ్చారని, నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎర్పతనేని శ్రీనివాసరావు ముస్లింలకు ఎటువంటి ఉన్నత పదవులు ఇవ్వలేదని గుర్తు చేశారు. నియోజకవర్గంలో తనను, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే మీకు సేవ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. మొదటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, నేను ఒంటరిగానే పోరాటం చేస్తాను, ఒంటరిగానే పోటీ చేస్తాను. ఎక్కడున్నా మాట చెప్తారా? ఎక్కడున్నా అవును ఒప్పుకుంటా. వాళ్ళకి పేపర్లు ఉన్నాయి, మీడియా ఉంది, ఛానల్స్ ఉన్నాయి, ఊదరు కొట్టడమే పని. కేసీఆర్ తో గడుస్తారు ఏనా? అక్కడేమో హరికృష్ణ గారు చనిపోయారు, సొంత బావమరిది. పక్కన సభాను పెట్టుకొని పోయి కేసీఆర్ గారి కొడుకుతో నేను మీరు అలయన్స్ అవుదాం, బాబు కూర్చోడము మీడియా వాళ్ళ కూర్చోడా కలపరు, నేను మీరు నువ్వు అలయన్స్ అవుదాం, ఇద్దరు కలిసి తెలంగాణలో ఎలక్షన్లు పోటీ చేద్దాం అని అన్నాడు. చిచి, నిత్యంగా పోటీ చేసేందుకు టీఆర్ఎస్ ఒడ్డుపోయి కాంగ్రెస్ పెట్టుకున్నారు. ప్రజలు చావుదెబ్బ కొట్టారు. అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనమే అడగదా, మీ అందరు అండదండలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయని ఒకే ఒక నమ్మకంతో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని రండి, మనం అందరం కలిసి పోరాడదాం, సెంట్రల్ తో మీకు స్పెషల్ స్టేటస్ ఇప్పిస్తానన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, లేదండి మేము ఎవరితో కలవలేము, మేము సొంతంగా పోతాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడు స్వయం పాలన కోరుకుంటున్నారు. మేము రేపు ఎంపీలు గెలిచిన తర్వాత కేంద్రంలో ఎవరైనా రాలి, మేము ఒకటే, మాకు స్పెషల్ స్టేటస్ కావాలి. ఎందుకు స్పెషల్ స్టేటస్ కావాలి? మేము రాకపోతే చచ్చిపోతామా? చెప్తున్నారా, ప్రత్యేక హోదా వస్తే అత్యధిక లాభపడేది గురజాల నియోజకవర్గం మన పిల్లలందరూ. ముఖ్యంగా మీ మైనారిటీ సేవలు నేను చెప్తున్నా, మీకు మీకు తెలుసు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే ఎంత లాభం ఉంటుందో మీకు తెలుసు, చిన్నప్పు పరిశ్రమ వస్తే ఎన్ని లాభాలు ఉంటాయి, ఎన్ని టిప్పర్లు ఉంటాయి, ఎంతమంది వ్యాపారాలు పెట్టుకుంటారు, మీకు సంబంధించిన వ్యాపారాలు ఎక్కువ రాబోతున్నాయి. ప్రత్యేక కనీసం గురజాల నియోజకవర్గంలో 10 సిమెంట్ ఫ్యాక్టరీలు, 10 నుంచి 15 వస్తాయి.